ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గడప గడపకి వెళ్లి ఆయన మీద కేసులు ఎందుకు వచ్చాయో చెప్పాలని సూచించారు టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. జగన్ ప్రతిపక్ష నేతగా అనర్హుడన్నారు సోమిరెడ్డి. వైసీపీ అధ్యక్షుడు చేసే వ్యాఖ్యలను ప్రసారం చేయొద్దంటూ తాను ప్రసార భారతికి లేఖ రాస్తానన్నారు సోమిరెడ్డి. కేసులు ఈ దేశంలో ఎక్కడైనా ఈ దేశంలో ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడి మీద మనీ లాండరింగ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్లస్ ఐ మీన్ ఐపీసీ సెక్షన్ భారతీయ శిక్షా స్మృతి ఇది సచ్ ఏ నొటోరియస్ క్రిమినల్గా మీరు పేరు పొంది ఈ దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడి మీద ఇటువంటి అవినీతి ఆరోపణలు క్రిమినల్ సెక్షన్స్ లేని పరిస్థితి తెచ్చుకొని ప్రజలకు పోయి గడప గడప చెప్పండి ఎందుకు ఇన్ని సెక్షన్లు వచ్చినాయి, 5 ఏళ్ల తర్వాత 6వ సంవత్సరంలో కూడా నా ఆస్తులు ఎందుకు జప్తు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కారణం చెప్పు. అది చెప్పకుండా నీ ఇష్టానుసారం మాట్లాడుతుంటే నీ పత్రిక పచ్చి అవాస్తవాలు రాస్తుంటే నేను చూస్తూ ఊరుకుండాలా అని అడుగుతుందా. అందుకే నేను చెప్తుండా నేను వ్యక్తిగతంగా నేను ఒక లెజిస్లేటర్గా ప్రసార భారతికి ప్రతిపక్ష నేతగా జగన్ విఫలమయ్యారన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు. జగన్ కు కనీసం సొంత ఎమ్మెల్యేల్లో కూడా మద్దతు లేదన్నారు. టీడీపీని విమర్శించే ముందు లోటస్ పాండ్ లో ఓ సమావేశం ఏర్పాటు చేసుకుని ఓటింగ్ నిర్వహించుకోవాలని సూచించారు కాల్వ శ్రీనివాసులు. జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా కొన్ని విషయాలు అడగాలి. 2 సంవత్సరాల కాలంలో నీకిచ్చిన ప్రతిపక్ష బాధ్యతని నువ్వు సమర్థంగా పోషించావా? మీ శాసనసభ్యులు లేదా శాసనసభా పక్షంలో ఉన్న సభ్యుల ఓటింగ్ పెడితే ఎంతమంది నీకు అనుకూలంగా ఓటేస్తారో ఒకసారి లోటస్ పాండ్లో వైఎస్ఆర్సీపీ ఎల్పీ సమావేశం పెట్టుకొని నీ బలాన్ని నువ్వు పరీక్ష చేసుకోమని మేము అడుగుతా ఉన్నాం. ప్రతిపక్ష నాయకుడిగా అడుగడుగున విఫలమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.